గోదావరి జిల్లా జగ్గంపేట మండలం ఉప్పలపాడులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో కవరేజ్ కి వెళ్లిన విలేకరిపై దాడి చేశారు. ఈ దాడిలో రిపోర్టర్ కుడి చేతి వేళ్లు విరిగినట్లు ప్రభుత్వ వైద్యులు తెలిపారు. దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పోలీసులకు వినతి పత్రం అందజేశారు. పరిస్థితి ఇలాగే ఉంటే పాత్రికేయుల మనుగడ అసాధ్యం అని చెప్పి అనుకుంటున్నాం. ఈ పరిస్థితిలో కవర్ చేసే విలేకరులపై దాడులు చేసి రాజకీయంగా ఇబ్బందులు పెడితే మేము ఈ మనుగడ సాగించడం కష్టంగా ఉంటుందని చెప్పి తెలిసి సోదరులందరూ కూడా దీని మీద వ్యతిరేకంగా నినాదాలు చేయడానికి కానీ వ్యతిరేకంగా పోరాటాలు చేయడానికి కానీ సిద్ధంగా ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వారు స్పందించి వెంటనే ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి తగు విధంగా విచారణ చేయాలని మా విలేకరుల తరఫున మేము కోరుతున్నాం. ఈ పునరావృతం కాకుండా చూడాలని డిపార్ట్మెంట్ వారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.